బహిరంగంగా మాట్లాడుకుందాం. ఇది నిజమేనా? నా అల్లుడు నన్నే చంపాలనుకుంటున్నాడా? నా మీద అతనికి పగ, నేనేం ద్రోహం చేశానని? నేనేం ద్రోహం చేశాను? నా అల్లుడు నన్ను చంపాలనుకుంటున్నాడా? నేనేం ద్రోహం చేశాను అతనికి? ఏం ద్రోహం చేయలేదు. నేనేం ద్రోహం చేశాను? ఏం ద్రోహం చేశానని? ఏం చేయలేదు. మామయ్య, మీ ఆరోగ్యం బాగుందా? బాగుంది. నువ్వు వాడుతున్న నాటకం ఇంకా బాగుంది. ఏం బాబు, నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు? నా మీద నీకు పగ? నీకు నేనేం ద్రోహం చేశానయ్యా? నా పగ విషయం చెప్పిన వాళ్ళు కారణం కూడా చెప్పుంటారే. నాకెవరు ఏమి చెప్పలేదు. అంత ఈ ఉత్తరమే చెప్పింది బాబు. వీళ్ళందరూ ఎట్టుకోండి, నేను వెళ్ళి సెకండ్ కలుసుకున్నాను. ఒక్కగానొక్క కూతుర్ని నీకిచ్చి నిన్నెంతో గౌరవించా. ఆస్తి అంతా నీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నా నిన్నేమీ అనలేదు. కలిసి ఉన్న మా కుటుంబాల్ని వేరు చేసిన కన్నీరు విడిచానే గాని కఠినంగా నిన్నొక్క మాట అనలేదు బాబు. బాబు, అందుకు ప్రతిఫలం ఇదా? అందుకు కాదు, మా నాన్న మీద దొంగతనం మోపినందుకు, మా నాన్న నిండు ప్రాణాలు తీసినందుకు. మీ నాన్న వెంకయ్యను మర్చిపోయామనుకుంటాను. ఆ నిండు ప్రాణం పోవడానికి కారణమైన నీ ఘాతుకు చేయని మాత్రం నేను మర్చిపోలేను. అందుకే నీ మీద పగ తీర్చుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. నిన్ను చంపి మా నాన్నగారి ఆత్మకు శాంతి కలిగిస్తాను. అల్లుడు, అల్లుడిని కలగనే అవకాశం ఇస్తున్నాను. ఆ దేవుణ్ణి తలుచుకో. అల్లుడు, నేను చావు భయపడలేదు. నీ నాన్న చావుకి నేను కారణం కాదు. కావు, ఇప్పుడు నీ చావుకి నేను కారణం అవుతాను. అల్లుడు, అల్లుడు వద్దు. బాబు, శేఖర్ నేను వచ్చిన తర్వాత నీకు ఆ వివరాలన్నీ చెప్తానని ఉత్తరం రాశాని. ఆ ఉత్తరం చదివి అతను బుసలు కొడుతుంటే చంపి నా పగ తీర్చుకోవాలనుకున్నాను. జానకిరావు మీద పగ తీర్చుకోవడానికి అతనేనేం చెయ్యలేదు బాబు. మావయ్య, ఇంకా మమ్మల్ని మభిపెట్టాలని చూడద్దు. అమ్మ మాకంతా చెప్పింది. మీ అమ్మ కూడా తెలియని విషయం ఒకటి ఉంది బాబు, అది నేను చెప్తా విను. మున్సబు గారింట్లో నగలు దొంగిలించింది నేను, నా తోడు దొంగ రాజయ్య. ఆ నగలు డబ్బు చిత్తగం పంచుకుని బస్తీకి వెళ్ళి కాంట్రాక్ట్ వ్యాపారం చేశాను. కానీ నెల తిరగకుండానే మీ తండ్రిని భార్య పిల్లలకు దూరం చేసిన మా భగవంతుడు నా భార్య పిల్లల ప్రాణాలు తీసి దూరం చేశాడు. అందుకే అనాథలుగా ఉన్న మీకు ఆశ్రయం ఇచ్చి నా పాపభారం తగ్గించుకుందామని ప్రయత్నించాను. నేను తీర్థయాత్రలకు వెళ్ళింది కూడా ఆ పాప పరిహారం కోసమే బాబు. కానీ ఎక్కడా నాకు మనశ్శాంతి లభించలేదు. నేను చేసిన పాపం మీతో చెప్తేనే కానీ మనశ్శాంతి లభించదని భావిస్తున్నంతలోనే లత రాసిన ఉత్తరం చూచి వెంటనే బయలుదేరి వచ్చాను బాబు. మామయ్య, జానకిరావుని రక్షించాలని నువ్వు అల్లిన కథ అందంగానే ఉంది, కానీ అలాంటి కట్టుకథలు నమ్ముతారని భ్రమించొద్దు. నేను చెప్పిందంతా నిజమే రమేష్. రఘు, రఘు, నాయన రఘు, రఘు, నా కొడుకును బ్రతికించు, నా తప్పులు మన్నించు బాబు. ఏం జరిగిందండి? చరిత్రలోనే జరిగిన సంఘటన.
కన్న తండ్రే కన్న కొడుకుని చావు బాదుకున్నాడు బాబు. మీరా? అవును బాబు, నేనే. నా చేతులతోనే ఈ ఘోరాన్ని చేశాను బాబు, ఈ ఘోరాన్ని చేశాను. ఇలా పురుకోబెట్టండి. రాజయ్య, నువ్వా? మీరు? నేను రంగయ్యను, ఈ తోడు దొంగను. రంగయ్య, ఆనాడు వెంకయ్యకు చేసిన అన్యాయానికి దేవుడు ఈనాడులా బదులు తీర్చుకున్నాడు. రమేష్, నీ తండ్రిని హింసించిన రాజీ కనిపిస్తే చంపుతాననేవాడివే. ఆ రాజీయ నేనే. నన్ను చంపి నీ పగ తీర్చుకు, నాకు శాంతి కలిగించు. అలాగే, పగ తీర్చుకుంటాను. నన్ను క్షమించు. మామయ్య, నన్ను మన్నించండి. అల్లుడు, రఘు, ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ను బ్రతికించు. అది రాజీకి నీ విధించే శిక్ష. బాగా చెప్పింది నిజం తమ్ముడు. చంపదగిన శత్రువును మేలు చేసి పంపించడమే ఉత్తమం. అలాగే అన్నయ్య. శ్రీగిరి మందిర సుందర సుందర శ్రీత జన మందార ఒక కను చూపే చాలునే ఒక చిరునవ్వు